Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీకి సోషల్ మీడియా ఇచ్చిన కొత్త బిరుదు ఏమిటో తెలుసా? ఆరేళ్లు అప్రతిహతంగా సాగిన మోదీ జైత్రయాత్ర కరోనా పుణ్యమ అని మసగబారిందని చెప్పాలి. కరోనా మొదటి వేవ్ వేళ ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని సక్సెస్ కాకున్నా లాక్డౌన్ విషయంలో ఆయన తీసుకున్న రెప్పపాటు నిర్ణయం ఆయన ఇమేజ్ను పెంచింది. మొదటి వేవ్ను తక్కువ నష్టంతో దేశం తప్పించుకోగలిగింది. ఆర్థికంగా దేశానికి తీవ్ర ఇబ్బంది ఎదురైనప్పటికీ సెకండ్ వేవ్ ముప్పు మీద పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అయినప్పటికీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన మోదీ ప్రభుత్వం భారీ తప్పును చేసింది. ఓవైపు కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండే అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచార సభలకు హాజరు కావడం అధికారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రదర్శించిన తపన జాతి జనులకు మండేలా చేసింది. దీంతో ఎప్పుడూ లేనంత అపఖ్యాతిని మూటగట్టుకోవడమే కాదు, సెకండ్ వేవ్ పాపం మొత్తం ఆయన ఖాతాకే జమ అయింది. ఇలాంటి వేళ గతంలో మోదీ మీద విమర్శ చేయాలంటే వెనుకాడిన వారంతా ఇప్పుడు మరింతలా చెలరేగుతున్నారు. ఆయన పాలనలోని లోపాలని తట్టి చూపేలా మీమ్స్ తయారు చేస్తున్నారు. జోకులు, బుల్లి వీడియోలు, ఇమేజిల్ని కసిదీర సోషల్ మీడియాలో కుమరిస్తున్నారు. మిస్టర్ మోదీ కాదని క్యూపీఎం అంటూ సరికొత్త బిరుదును సోషల్ మీడియా సాక్షిగా ప్రదానం చేశారు. ఇంతకీ క్యూపీఎం అంటే ఏంటంటారా? అక్కడికే వస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు పేరుతో జాతి ప్రజల్ని బ్యాంకుల ముందు క్యూలో నిలుచోబెట్టి సెకండ్ వేవ్లో ఆసుపత్రిలో బెడ్ల కోసం క్యూ కట్టేలా, వ్యాక్సిన్ కోసం క్యూ కట్టేలా చేయడమే కాదు, చివరకు చనిపోయిన మనిషికి అంత్యక్రియల కోసం శ్మశానాల వద్ద క్యూలో నిలుచునేలా చేసిన అపూర్వమైన క్యూపీఎం మోదీ అంటూ ఘాటుగా మండిపడుతున్నారు. చూస్తుంటే ఈ విమర్శల జోరు ఎప్పట్లో ఆగేలా కనిపించట్లేదన్న మాట వినిపిస్తోంది.